సర్వజన ఆసుపత్రి సూపరింట్ గారితో మా సంతోషం టీవీ ప్రతినిధితో ముఖాముఖి. ఆయన మాటల్లోనే ఆసుపత్రి యొక్క స్థితిగతులను తెలుసుకుందాం. వెల్కమ్ టు సంతోషం టీవీ. మన ముందు మహారాజా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు అప్పలాడి గారు మన ముందు ఉన్నారు. ఆయన మాటల్లోనే హాస్పిటల్ ఫంక్షనింగ్ మరియు హాస్పిటల్ పరిస్థితులపై ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, హాస్పిటల్లో ఫంక్షనింగ్ ఏ విధంగా ఉంది? హాస్పిటల్లో పేషెంట్లు ఏ విధంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడగలుగుతున్నారు సార్? నమస్కారం అండి. మీ ద్వారా ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యంగా నా పేరు సంభంగి అప్పలనాయుడు. నేను ఎడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్గా లాస్ట్ మంత్ 18 మంది రెగ్యులర్ సూపరింటెండెంట్గా బాధ్యతలు తీసుకున్నాను. ఇప్పుడు మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో 430 బెడ్స్ ఉన్నాయి. అది గవర్నమెంట్ శాంక్షన్ బెడ్స్. ఇది ప్రీవియస్గా ఇంతకుముందు జిల్లా హాస్పిటల్గా ఉండేది. జిల్లా హాస్పిటల్ని మన మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత దీన్ని టీచింగ్ హాస్పిటల్ కింద అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. దాని ప్రకారం 430 బెడ్లు ఉన్నాయి. ఇంకా సెకండ్ ఇయర్ అడ్మిషన్స్ కోసమని నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనల మేరకు 605 బెడ్లు కావాలి. దాని ప్రకారం ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా బెడ్స్ మనం 605 బెడ్లని ఇక్కడ అండ్ ఘోష హాస్పిటల్ కలిపి ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత టీచింగ్ హాస్పిటల్లో అయిన తర్వాత అప్గ్రేడేషన్లో మనకి అన్ని రకాలైనటువంటి ఈ డిపార్ట్మెంట్స్ వచ్చాయి. ఇప్పుడు సోర్ స్పెషాలిటీలో న్యూరో మెడిసిన్, న్యూరో సర్జరీ, నెఫ్రాలజీ, ఇందులో సిబ్బందిని కూడా వచ్చి ఓపీలు అవి రన్ చేస్తున్నారు. న్యూరో సర్జరీలో సర్జరీస్ కూడా ప్రారంభించారు. సోషల్ సర్వీసెస్ ఈ మూడు ఉన్నాయి. ఇంకా అప్గ్రేడ్ చేయవలసిన అవసరం ఉంది. ఇది ఫేజ్డ్ మేనర్లో వస్తాయి అకార్డింగ్ టు ద నేషనల్ మెడికల్ కమిషన్ అవసరాలు కొద్ది. మనకు ఓపీ కూడా ఇప్పుడు నీళ్ళుగా 1200 నుంచి 1500 వరకు డైలీ ఓపీ వస్తుంది. అన్ని ఓపీల్లో కూడా ఇప్పుడు మేల్ ఫీమేల్ సెపరేట్గా పెట్టడం జరిగింది. అదే రకంగా ఇంతకుముందు ఉండేదానికంటే ఇప్పుడు ఓపీ ఇష్యూ రిజిస్టర్ దగ్గర కూడా కొత్తగా ఒక బ్లాక్ కట్టడం జరిగింది. అందులో ఒక 6 లైన్లలో ఓపీకి టికెట్స్ ఇష్యూ చేస్తారు. అన్నీ కూడా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా ఈ హాస్పిటల్ రిజిస్ట్రేషన్ అనేది ద్వారా ఇష్యూ చేస్తున్నారు ఓపీ రిజిస్టర్స్. అందులో సీనియర్ సిటిజన్స్కి సెపరేట్ క్యూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హాస్పిటల్లో ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఉన్నాయండి? అన్నీ ఉన్నాయండి. మన గౌరవ ఏంటంటే మన ఆనరబుల్ మినిస్టర్ గారు, అదేవిధంగా ఆనరబుల్ ఎమ్మెల్యే మేడం గారు, మన తర్వాత ఎస్కోట్ ఎమ్మెల్యే గారు, మన గౌరవనీయ కలెక్టర్ గారు కూడా మన రెండో తరఫున హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. అందులో కూడా చాలామంది ఏంటంటే ఓపీ క్రౌడ్గా ఉంటుంది సరిపోతుందని చెప్పారు. దాంతో మన నిన్న ఏపీఎంఎస్డీసీ ఈఈ గారు, డిఈ గారు వచ్చారు. వచ్చి ఎక్స్టెన్షన్ ఆఫ్ ఓపీ రిజిస్ట్రేషన్ కోసమని వాళ్ళు మెజర్మెంట్స్ కూడా తీసుకున్నారు. అదేవిధంగా పబ్లిక్ టాయిలెట్స్ అవి ఇక్కడ లేవు, పేషెంట్ అటెండెన్స్కును అవుట్ పేషెంట్స్ అని చెప్పి మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మినిస్టర్ గారు ఆర్డర్ వల్ల మున్సిపల్ కమిషన్ నుంచి పబ్లిక్ హెల్త్ ఇంజనీర్స్ డిఈ గారిని వచ్చి స్థల పరిశీలన చేసి అక్కడ ఏంటంటే ఒక 20 టాయిలెట్స్ అండ్ బాత్రూమ్లు కట్టడానికి ప్లాన్ అది ప్రిపేర్ చేస్తున్నారు. ఎస్టిమేషన్ అది కూడా త్వరలో మినిస్టర్ గారి ఆజ్ఞ ప్రకారం అది పూర్తవుతుంది. అదేవిధంగా మనకి ఏంటంటే క్యాజువాలిటీలో కొంచెం ఒక 8-10 బెడ్స్ కొంచెం ఉంటే ఎక్స్టెన్షన్ ఉంటే బాగుంటుందని చెప్పారు. అది కూడా మినిస్టర్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది. సార్ కూడా ఇచ్చారు. దానికి ఏపీఎంఎస్డిసి వాళ్ళు కూడా సైట్ పరిశీలించి అది కూడా త్వరలోనే పూర్తి చేస్తారు. అలాగే ల్యాబ్ దగ్గర కూడా ఏంటంటే మనకి టెస్టులు అవి యాక్చువల్గా మనకి 3000 వరకు టెస్టులు చేసే కెపాసిటీ మనకు ఉంది రోజుకి. ఇప్పుడు నీళ్ళు ఏంటంటే 2500 నుంచి 2800-3000 లోపే చేస్తున్నాము. సో కెపాసిటీ మనకు ఉంది. కాబట్టి స్పేస్ అనేది ఏంటంటే కొంచెం తక్కువగా ఉంది. దానికి ఎదురుగా కొంచెం ఓపెన్ స్పేస్ ఉంటే దానిలో వేరే ఒక రూమ్ అది ఏర్పాటు చేయమని చెప్పి అది కూడా నిన్న పరిశీలించడం జరిగింది. దాన్ని కూడా త్వరలోనే మినిస్టర్ గారు ఒక ఆర్డర్ ప్రకారం పూర్తి చేయడం జరుగుతుంది. డాక్టర్ల కొరత, మెడిసిన్స్ కొరత ఇక్కడ ఎటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు డాక్టర్స్ కొరత అనేది ప్రజెంట్ యాజ్ పర్ ద శాంక్షన్ పోస్ట్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫిల్ అయ్యి ఉన్నాయండి. కాకపోతే ఇంకా అప్గ్రేడ్ చేయాలి కాబట్టి కొత్త కొత్త ఇప్పుడు యూరాలజీ అని, కార్డియాలజీ, తర్వాత ఆంకాలజీ,
రేడియేషన్ థెరపీ ఇవన్నీ కూడా పోస్ట్ కూడా శాంక్షన్ చేశారన్నమాట క్యాన్సర్ స్పెషల్ సంబంధించి. కానీ ప్రజెంట్ డేట్ అంటే ఇంకా ఈ మనకున్నటువంటి ఈ స్పేస్ అప్గ్రేడేషన్లో అవన్నీ కూడా ముందు ముందు ఫేజ్డ్ మేనర్లో రావడం జరుగుతుంది. ప్రజెంట్ డేట్ మాత్రం స్టాఫ్ మెడిసిన్స్ కూడా ఏ విధంగా కొరత ఏం లేదు, బడ్జెట్ కూడా మనకి సఫిషియెంట్గానే గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. మేము ఇది కూడా ఆహారం కూడా ఇక్కడ మాకు అసలుగా ఒక హెడ్ నర్స్ని చెక్ చేస్తుంటారండి, అలాగే లెక్చర్ ఇన్ సోషల్ సైన్సెస్ అని రీసెంట్గానే రిక్రూట్ చేయడం జరిగింది, ఆయన్ని కూడా ఇన్ఛార్జ్కి పెట్టాము. ఆరమ్మ గారు నేను కూడా రెగ్యులర్గా డైట్ని సరి చేయడం, తర్వాత డైట్ సెంటర్ కూడా వెళ్ళి పరిశీలించడం జరుగుతుంది. గవర్నమెంట్ కూడా రీసెంట్గానే ఏంటంటే ఇంతకుముందు 40 రూపాయలు ఇచ్చేవారు పేషెంట్కి, ఇప్పుడు అదన్నీ 80 రూపాయలు పెంచడం జరిగింది. క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేయమని చెప్తాను, ఇంప్రూవ్ అవుతుంది, దాన్ని కూడా మేము పరిశీలిస్తాము. ఏ విధంగా లోటుపాట్లు ఉంటే ఇమీడియట్గా వాళ్ళకి ఇప్పటికప్పుడు చెప్పడం జరుగుతుంది, చెప్పినట్టు దాని డైట్ని ఇంప్రూవ్ చేయడం అనేది కూడా జరుగుతుంది. దాని ఇది నిరీక్ష ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి మేము రెగ్యులర్గా దాన్ని ఆ డైట్ని అంతా కూడా పర్యవేక్షించి మేము టోటల్గా 4 దాని డేట్ మీద చేయమని చెప్పామండి. అవన్నీ ప్రెసెంట్ అయితే బాగానే ఇప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ పబ్లిక్ ప్రైవేట్ హాస్పిటల్ ఆశ్రయించడం గల కారణం ఏమన్నా మీరు చెప్పారు? అంటే ముఖ్యంగా ఇక్కడ ప్రైవేట్కి ఏంటంటే వీళ్ళకి అవుట్ సైడ్ వాళ్ళకి ఏజెంట్స్ లాగా వాళ్ళు ఉంటుంటారండి, వాళ్ళకి వాళ్ళ హాస్పిటల్ తెచ్చుకొనుకుంటారు. మనకేంటంటే మనం వచ్చిన వాళ్ళకి మాత్రం సర్వీస్ ఇవ్వగలుగుతున్నాం. తర్వాత ఇప్పుడు రీసెంట్గా కూడా మనకి టీచింగ్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అయిన తర్వాత, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అయిన తర్వాత ప్రజల్లో కూడా మీడియా ద్వారా ఈ ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, న్యూస్ మీడియా కానివ్వండి, అదే రకంగా మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా ఈ చక్కగా ఇచ్చి ప్రజల్లో మంచి అవగాహన వచ్చిందండి. హాస్పిటల్ చక్కగా పనిచేస్తున్నారు, అన్ని రకాలైనటువంటి సూపర్ స్పెషాలిటీసు అన్ని రకాల స్పెషాలిటీ సర్వీసెస్ అన్నీ ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు బాగానే ఓపెన్ బాగా పెరిగిందండి టెస్టులు. అందువలన ఇప్పుడు మాకు యాక్చువల్గా ఈ ల్యాబ్ల ద్వారా కూడా రెస్ట్ పెరగడం, ఓపెన్ ద్వారా రెస్ట్ పెరగడం, అదే రకంగా ఏంటంటే ఇప్పుడు మెడిసిన్కి వచ్చేసరికల్లా ఒక బెడ్ మీద ఇద్దరు పేషెంట్లు ఉండే పరిస్థితి కూడా ఉందండి. కాబట్టి మనకు ఉన్నదానికన్నా కెపాసిటీ కన్నా పేషెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు, మనకేం తక్కువ రావట్లేదు. యాక్చువల్గా ఈ సీజనల్ డిసీజెస్ మీద మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శ్రీ కృష్ణబాబు గారు, అదే రకంగా మా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నరసింహ గారు కూడా మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాని ప్రకారం ఇప్పుడు డయేరియా కేసెస్ కొంచెం మాకు వస్తాయి, వాటన్నిటిని కూడా చక్కగా ట్రీట్మెంట్ చేసి 0 మార్టాలిటీతో అందరిని కూడా డిశ్చార్జ్ చేయడం జరిగింది. అదే రకంగా మలేరియా సీజనల్ కాబట్టి మలేరియా కేసెస్, అదే రకంగా డెంగ్యూ కేసెస్ కూడా వస్తున్నాయి, వాటిలో కూడా సమర్థవంతంగా చేయడం కొంచెం దానికి సంబంధించిన డయాగ్నోస్టిక్కి ఈ కిట్స్ కూడా అన్నీ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఏ విధంగా షార్టేజ్ లేదు. దాని రకంగా ఓపీలో కూడా ఇక్కడ ఘోష హాస్పిటల్, ఇక్కడ మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కూడా ఓపీ దగ్గర కూడా మా హెల్త్ ఎడ్యుకేటర్స్ ప్రతిరోజు వాళ్ళకి అవగాహన కల్పించడం కూడా చేస్తాను. అందరూ కూడా మీ ద్వారా ప్రజలందరూ కూడా ఏంటంటే ఎస్పెషల్లీ ప్రత్యేకంగా ఈ సీజనల్లో వేరియేషన్లో పరిశుభ్రత అనేది చాలా అవసరం. వ్యక్తిగత పరిశుభ్రత తీసుకోవడం, ఆహారం కూడా కలుషితం కాకుండా ఫ్రెష్ ఫుడ్ తీసుకోవడం, తర్వాత బయట ఉన్నటువంటి ఈజులు ఇప్పుడు ఈగలు ఇవన్నీ ఓలే పరిస్థితి ఉంటుంది కాబట్టి బయట ఆహార పదార్థాలని కంప్లీట్గా నియంత్రించడం, ఇంట్లో తయారు చేసినటువంటి అప్పుడే తయారు చేసినటువంటి ఆహారం తీసుకోవడం, అలాగే నీటి మీద కూడా మూతలు పెట్టి తినే ముందు, తర్వాత కూడా వ్యక్తిగత పరిశుభ్రత, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, ఇంటి కూడా ప్రజల్లో అవగాహన కల్పిస్తాను. కాబట్టి అందరూ కూడా వ్యక్తిగత పరిశుభ్రత పాటించి చేతులు చేసుకున్న ఆహారం కూడా శుభ్రమైన ఆహారం తీసుకుంటే ఈ డయేరియా అనేది మనం కంప్లీట్గా అరికట్టవచ్చు. అదే రకంగా ఈ దోమలు ఇవన్నీ ఉంటున్నాయి కాబట్టి ఎస్పెషల్లీ ఇంట్లోన ఈ పూల కుండీలను కానీ లేకపోతే ఈ విరిగిపోయినటువంటి పూల కుండీలు, టైర్స్ ఇటువంటి కలెక్ట్ ఆర్టిఫిషియల్ కలెక్షన్స్లో కొంత నీరు చేరి అక్కడ దోమలు గుడ్లు పెట్టి లార్వాలు తయారవడం జరుగుతుంది. కాబట్టి దానికి ప్రభుత్వం కూడా నిరంతరం చర్య తీసుకుంటూ ఎవ్రీ శుక్రవారం కూడా డ్రై డే అని ఒక కార్యక్రమం చేస్తున్నారన్నమాట. ఇంట్లో ఉన్నటువంటి ఏ
చిన్న చిన్న వీటిలో కూడా ఏమాత్రం నీరు నిర్మూలన సరే అన్నింటిని కూడా ఖాళీ చేయించి ఆరబెట్టి ఆ తర్వాత నెక్స్ట్ డే దాన్ని మరి కలెక్ట్ చేసుకోవాలన్నమాట. దానివల్ల ఏంటంటే మనం ఈ దోమల్ని పూర్తిగా నివారించవచ్చు. దోమల డెంగ్యూ అంటాం, దానివల్ల ఏంటంటే డెంగ్యూ వ్యాధి అనేది రాకుండా ఉంటుంది. తర్వాత వ్యక్తిగతం కూడా దోమతెరలు కూడా ఇవి చేసుకుంటే మరి కొంత ఉంటుంది. దానికోసం ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే ఇమీడియట్గా కిట్స్, మలేరియా కిట్స్, డెంగ్యూ కిట్స్ ఇచ్చి ఎర్లీ డయాగ్నోసిస్ చేయడం జరుగుతుంది. ఇమీడియట్గా దాన్ని డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇస్తే మరలా ఇంకా కొత్త వాళ్ళకి వచ్చే అవకాశం ఏంటంటే సోర్స్ ఆఫ్ వైరస్ కానీ పారాసైట్ కానీ లేకుండా మనం దాన్ని నివారించి దోమలు పుట్టినా సరే పేషెంట్స్ లేకపోతే ఆ కుటుంబ దోమల్లో కూడా ఇంకో వాళ్ళకి మలేరియా కానీ డెంగ్యూ కానీ వ్యాపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేసి దానికి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ప్రభుత్వం కూడా నిరంతరం పరిశీలన చేస్తూనే ఉంది.